ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ కేంద్రాలను కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. కౌంటింగ్కు అంతరాయం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. విరులపాడు కంచకర్ల మండలాల కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెద్దగా మంచి పండుగలు కాలేదు. మనం ఏదో ఒకటి చేయాలని అనుకుంటే అంతవరకు పెద్ద రాలేదు. మీరేదో చెప్పండి వాళ్ళకి, ఇది ఎంత మీకు వచ్చినారు అడగచ్చు కదా. మీరు చెప్తే ఏదైనా చేతన వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు సర్వే అయింది కదా. సర్వే అయితే ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే. మా విక్టిమ్స్తో మా పర్సన్స్తో మేము ఇంట్రొడ్యూస్ అయ్యాము. అంతవరకు మనం ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండాలి. ఇంకా మన ఫీల్డ్లోనే ఉంటాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా వస్తూ ఉండాలి. సో మేము చిన్న చిన్నవి కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి. ఈ క్వశ్చన్ 89 to 95 కూడా వేరే ఎక్కడైతే మహిళా పోలీస్ అండ్ ఎస్ఎచ్ఓ హ్యాస్ టు ఐడెంటిఫై ది వారికి ఏ విధంగా సహాయపడచ్చు అది కూడా సరిగ్గా రాదు. ఓన్లీ 30-25% వరకే ఏదో సహాయం వస్తుంది అని భావిస్తూ ఉంటారు అందులో చూస్తే. కానీ అది కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలంటే వారు ఈరోజు కౌంటింగ్ సెంటర్స్ స్ట్రాంగ్ రూమ్ గార్డ్ సందర్శన నిమిత్తం కంచిచర్లో రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నిన్న మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ని డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ని పూర్తి చేయమని గో అహెడ్ ఇచ్చింది. దాని నిమిత్తం మార్నింగ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఆల్ ఎస్పీస్కి ఉత్తర్వులు ఇచ్చారు ప్రిపేర్ అవ్వమని. ఆ సందర్భంలో ఇక్కడ వచ్చి వెళ్ళి మేము స్ట్రాంగ్ రూమ్ గార్డ్ కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ అన్ని చూసాము. అదేవిధంగా ఈ కంచిచర్ల మండలం మరియు వీర్లపాడు మండలంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఇంతకుముందు ఎలక్షన్స్లో వచ్చే ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనం అవసరంని బట్టి ఇక్కడ సఫిషియంట్ బందోబస్త్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కోవిడ్ సందర్భంగా కోవిడ్ నిమిత్తం కూడా మేము అన్ని గైడ్లైన్స్ ఫాలో చేసే విధంగా బందోబస్తు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఐ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు ఆల్ కన్సర్న్ దట్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో పర్మిషన్ ఏమాత్రం ఈ ర్యాలీస్ విక్టరీ ప్రొసెషన్స్ ఇట్లాంటివి చేయడానికి ఏమాత్రం పర్మిషన్ లేదు. ఎవరైనా సరే ఈ వర్గం కానీ ఆ వర్గం కానీ కాకుండా ఎవరికి కూడా ర్యాలీస్ విక్టరీ ప్రొసెషన్స్ లార్జ్ గ్యాదరింగ్స్ పర్మిషన్ లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి బాగా క్లియర్గా గైడ్లైన్స్ వచ్చే ఉంటుంది. అండ్ వీ ఆల్ హ్యావ్ టు ఫాలో దాట్ స్క్రూప్లెస్లీ, వెదర్ ఇట్ ఈస్ ద డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆర్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ దేర్ ఫాలోవర్స్. అది మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. అందరితో కూడా ఆల్ కన్సర్న్ పర్సన్స్తో వర్గంతో సహకారం.